సాయి రిషిక ప్రెజెన్స్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ రామ్ తల్లూరి ప్రొడక్షన్. ఈ మూడు చెప్పగానే మీ అందరికి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ద రెగ్యులర్ ఇంటర్వ్యూస్ ఆర్ గోయింగ్ ఆన్ అండ్ యునో వెరీ ఫ్యూ మోర్ డేస్ టు గో. సో ఇప్పుడు నేల టికెట్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు అండ్ కళ్యాణ్ కృష్ణ గారితో పాటు ఇంకొక ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. ఆయన ఎంట్రీ ఎలా చెప్పాలి? పోకిరి అది అనగానే ఆల్రెడీ అందరికి ఫేమస్. పండు 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 అర్థమైపోయిందా? ఇంకా కాలేదా? బాహుబలి రీసెంట్ మన బాహుబలిలో కూడా చేశారు. ఇంకా ఐడియా రాలేదా? ఎస్ డీజేలో ఏంటమ్మా రైట్. సో ఇప్పుడు అర్థమైందా? ఇట్స్ నన్ అదర్ దాన్ సుబ్బరాజు గారు. సో హాయ్ సుబ్బరాజు గారు. హాయ్ కళ్యాణ్ సార్. ఫైనలీ ఐ మీన్ నేల టికెట్ ఆల్రెడీ సొగ్గడ చిన్నతో మా అందరికి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్ ఇచ్చేసి రానుండే వేడుక చూద్దామని వేడుక చూపించేశారు. సో ఇప్పుడు నేల టికెట్ లో ఉన్న మజా మా అందరికి చూపించబోతున్నారు. సో ఫస్ట్లీ అసలు ఆ టాపిక్ అంటే ఆ టైటిల్ ఎలా పెట్టారు, ఏ థాట్ వచ్చింది అవన్నీ అడిగే ముందు హౌ ఎక్సైటెడ్ యు ఆర్? థియేటర్ లో సినిమా చూడడానికి అనుకున్న క్వాలిటీతో సినిమా కంప్లీట్ చేసాం. రాత్రిలో ప్రొడక్ట్ చేసాం, త్రీ డేస్ లో రిలీజ్. అందరూ కలిసి థియేటర్ లో సినిమా చూడాలనే ఎక్సైట్మెంట్. సో మీ అంటే మీ మీ నాన్నగారి బర్త్డే రోజు ఆడియో లాంచ్ అయింది. సో అక్కడ మీరు ఎప్పుడైతే ఆ స్పీచ్ ఇచ్చారో వి కుడ్ సీ హౌ హ్యాపీ హి వాస్. వాస్ దట్ ఎ గిఫ్ట్ ఫర్ హిమ్? అంటే ఆ డేట్ లో కావాలని చేసింది కదా. ఓకే వాళ్ళు ఇచ్చిన మైండ్ సెట్ వాళ్ళు చిన్నప్పటి నుంచి అలా పెంచడం వాళ్ళు మనుషులు ఇంపార్టెంట్ మనుషులతో ఉంటాయి చెప్పడం వల్ల నాకు ఎక్కడో తెలియకుండా బ్యాకప్ ఇవ్వండి ఒకసారి ఎందుకంటే చెప్పినట్టుగా నేను థ్యాంక్స్ చెప్పాను. సో అంటే ఆ రోజు అలా జరిగిపోయింది. కళ్యాణ్ కృష్ణ గారి సినిమాలు ఫస్ట్ నాగార్జున గారి సినిమా మన ఒక బంచ్ ఆఫ్ ఫిలిమ్స్ వస్తున్నాయి వెళ్తున్నాయి చూస్తున్నాం. ఈ బంచ్ లో కొత్తగా ఒక సినిమా వచ్చింది ఇటు ఒక పల్లెటూరు గేటప్ లో నాగార్జున గారు చిన్న కరసాలు తిప్పుతా రమ్యకృష్ణ గారు ఆ కాంబినేషన్ నేను చదువుకున్న రోజులు అంటే మేము డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకున్న టైంలో వాళ్ళ ట్రిప్ పేరు ఫేమస్ అప్పట్లో అంటే మేము అంటే ఆ టైంలో మా యవనం ఆ సినిమా టైం వెళ్ళింది అనమాట. సో నాగార్జున గారు రమ్యకృష్ణ గారు సాంగ్ అప్పట్లో మాకు బాగా ఫేవరెట్ సాంగ్ ఇలాంటి టైంలో మంచి రిఫ్రెషింగ్ గా ఉన్న ఫిలిం అని చెప్పి రియల్లీ ఇంట్రెస్ట్. తర్వాత రారండే వేడి చూద్దాం అంటే నాకు మోర్ ఆఫ్ రారండే వేడి చూద్దాం లైక్ మ్యూజికల్ లాగా అనిపించింది. ఆ పాట ట్యూను అంటే నేను వెరీ గుడ్ మ్యూజిక్ లవర్, నేను బేసికలీ మెలడీ లవర్ రెండో అంటే ఆ పాట చాలా కాలం నోట్లు అలా తిరుగుతారా ఉంది అనమాట. మరి అప్పటికే పరిచయం అప్పటికే చెప్పాను కలిసి తక్కువ మాట్లాడుతున్నాను. అండ్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో సరే రవితేజతో సినిమా చేస్తున్నారంట మన నెల టికెట్ అనే దాంట్లో విన్నాను. సినిమా స్టార్ట్ అయిన తర్వాత నాకు వచ్చింది అవసరం, సినిమా స్టార్ట్ అయ్యే ముందు కన్నా తర్వాత పిలిచారు. పిలిచినప్పుడు కళ్యాణ్ కృష్ణ గారు ఫోన్ చేసి ఒకసారి నేను స్టోరీ చెప్తాను మీ క్యారెక్టర్ అని విని అద్భుతంగా నచ్చి క్యారెక్టర్ అంటే నేను మొత్తం కదవేం లేదు ప్రిడామినెన్స్ ఆఫ్ మై నా పార్ట్ నా నేను చేయాల్సిన పార్ట్ అంతా విన్నాను. ఇది కాదండి కొంచెం అంటే టోటల్ సినిమా ఏ జానర్లో ఉంటుందంటే హీ హాస్ గివెన్ బ్రీఫ్ ఆఫ్ సోషల్ మీడియా ఉన్న ప్రపంచంలో మధ్యలో మనం ఉన్నాం, చుట్టూ సోషల్ మీడియా మధ్యలో మనం బతుకుతున్న రోజుల్లో చుట్టూ జనం మధ్యలో మనం కాన్సెప్ట్ దిస్ అగైన్ రిఫ్రెష్ మై థాట్ అండ్ థింకింగ్ అనమాట. అంటే యా ఇది కదా ఇలాంటిది కదా ఇప్పుడు కావాల్సింది అని అనిపించింది. అండ్ వండర్ఫుల్ కళ్యాణ్ కృష్ణ గారు ఇలాంటి
ఇప్పుడు మనం చూస్తున్నాం ఎవ్రీ డే ఇన్ డే అవుట్ ఎక్కడ చూసినా టీవీలో చూసినా న్యూస్ లో చూసినా బయట జనంలో చూసినాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వీటిల్లో మనం ఉన్నాం ఇప్పుడు దాన్ని ఇది కాదండి మనం జనం మధ్యలో ఉన్నాం అని చెప్తూ తీసుకొచ్చిన ఒక థాట్ అండ్ ఫీలింగ్ సుబ్రాజు గారు చెప్పిన తర్వాత అనిపించింది రియల్ సోషల్ మీడియాలో ఇంత మనం మొత్తం రొటేట్ ముందుగా అంతే ఎవరైనా పిలుస్తున్నా సరే మనం కొద్దిసేపటి తర్వాత ఏంటి అని రెస్పాండ్ అయ్యాయి. ఫ్రెండ్స్ అంతా బయటకు వెళ్ళి లేదంటే సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి ఎవరి ఫోన్ చూసుకుంటారు ఊర్లో వెళ్ళి అక్కడికి వచ్చి పండుగలో కూడా చూసుకుంటారు. దీపావళి క్రాకర్ కాసేసి చూస్తారు మళ్ళీ అంటే ఎంత దౌర్భాగ్యం అంటే ఎదురుండ క్రాకర్స్ ఉన్నాయి ఎదురుండ చుట్టాలు ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో ఎంజాయ్ చేయడం అనేసి ఫోన్ లో ఎవరో ఎవరు చుట్టాలతో ఎంజాయ్ చేసి సో అలా ఈ మూవీతో అయినా కొంచెం మన చుట్టూ కూడా జనాలు ఉన్నారు అనే జనాల్లోకి వెళ్తే ఇంకా బాగుంది. అది నేను చెప్పాలనుకున్న సినిమాలో అది జనం ఇంపార్టెంట్ 10 కోట్లు ఉన్నా ఒకే మనిషి పిల్లలు ఒకటే ఉంటాడు 10 రోజుల కంటే ఎక్కువ ఉంటాడు ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయి 10,000 శాలరీ వచ్చేవాడు చుట్టూ ఉన్న 10 మంది హ్యాపీ బాగుంటాడు. అంటే సోషల్ మీడియా ఎలా దౌర్భాగ్య స్థితి ఎలా వచ్చిందంటే వీడు వీడితో ఉన్న ఫ్రెండ్స్ వీడి ఫ్యామిలీ వీడికి ఉన్న ఎంజాయ్మెంట్ చోట్ల ఇంకొకటి ఎవడో ఎంజాయ్ చేసి చూసి వీడికి ఈర్ష వస్తాను ఉందరా నీ జీవితం నీ ఏడు నువ్వు వెళ్ళవరా ఇంకొకటి ఎవరితో చూసి అనే పరిస్థితి వచ్చింది. అది మెయిన్ సోషల్ మీడియా ఇవన్నీ ఈజ్ ఫర్ ది కమ్యూనికేషన్ డబ్బు ఎలాగో ఇది ఎలాగే డబ్బు మన అవసరం అది మించిపోయి దాని దాని వాడు అది మనం వాడుకుంటాం ఇందులో మాల్విక అండ్ రవి తేజ సార్. సో మాల్విక అంటే ఈ అమ్మాయే కరెక్ట్ అని మీకు థాట్ అంటే ఎప్పుడు చూసారు మాల్విక రవి గారు నేను వేరే హీరోయిన్ అనుకున్నాను ఫస్ట్ కొత్త మీద చేయాలనుకున్నాను వేరే సీనియర్ హీరోయిన్ అనుకున్నాను ఆ డేట్ కావాలనుకున్నాను. సో మేము అనుకున్న రిలీజ్ టార్గెట్కి ఆ డేట్ మ్యాచ్ అవ్వట్లేదు. సో కొత్త అమ్మాయిని చూసాం చాలా మంది చూసాం నాకు ఈ అమ్మాయి చాలా బాగా అనిపించింది చూసిన వెంటనే మన తెలుగు అమ్మాయిలా అనిపించింది సౌత్ ఇండియన్ అమ్మాయిలా తెలుగు అమ్మాయిలా అనిపించింది. ఆ అమ్మాయి ఇన్స్టా ప్రొఫైల్ చూసాం చాలా వీడియోస్ చూసాం పర్ఫార్మెన్స్ బాగుంది రవి గారితో ఆ అమ్మాయి కెమిస్ట్రీ సెట్ అయింది ఫోటో షూట్ చేసాం అందరికీ నచ్చిన తర్వాత ఇంకొకటి అమ్మాయి కొత్త అమ్మాయిని అనిపించేస్తున్నాను బేసిక్గా తను చాలా కమర్షియల్ చేసింది సో పర్ఫార్మెన్స్ బాగుంది స్క్రీన్ ప్రెజెన్స్ కూడా కొత్త అమ్మాయి ఉంది. దానికంటే రవి గారి పక్కన అమ్మాయి కెమిస్ట్రీ పర్ఫెక్ట్ సెట్ అయింది అది లేకపోతే అమ్మాయి ఉండేది కాదు. నేను ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళాను అక్కడ మన స్టార్ హాస్పిటల్ ఎక్కడ సన్షైన్ హాస్పిటల్ షూటింగ్ జరుగుతుంటే సరే నేను అందరూ కలిసి వెళ్ళాను పైన ఇక్కడ ఫ్లోర్లో షూటింగ్ జరుగుతుంటే లోపలికి వెళ్ళేటప్పటికి హీరోయిన్ హీరో మీద హాస్పిటల్ బెడ్ సీన్స్ ఏ జరుగుతాయి ఎందుకంటే ఈ రవి మళ్ళీ ఇక్కడ తెలుగు హీరోయిన్ వచ్చింది వండర్ఫుల్ అనుకున్నాను అనుకుని సరే అదే చూసాను చక్కగా తెలుగు అమ్మాయిలోనే ఉంది. సో అడిగితేనేమో హీరోయిన్ ఏ ఊరు అని అడిగితే ముంబై అన్నా తెలిసిపోతుంది. అంటే మేము కూడా ఫస్ట్ కలిసినప్పుడు కూడా ఈవెన్ వీ థాట్ ది సేమ్ థింగ్ అరే హీరోయిన్ వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ముంబై నుంచి వచ్చిన వాడిని కూడా తెలుగు వాడికి మార్చుకెళ్ళారు వితౌట్ మేకప్ చేసిన సీన్స్ కూడా ఉన్నాయంటే మీకు లిప్స్టిక్ అంత పడదండి
ఒరిజినల్గా అమ్మాయిని లిప్స్టిక్ లేకుండానే సెలెక్ట్ చేశాం. స్క్రీన్కి కొంచెం మేకప్ అవసరం, ఆ అమ్మాయి ఫేస్ చూడాలని లిప్స్టిక్ చూడకూడదు. లిప్స్టిక్ అనేది జస్ట్ దాని డెకరేషన్ అంతే తప్ప లిప్స్టిక్ వెనకాల ఉంటున్నాడు అది నాకు నచ్చింది. ముందు జోడి చూస్తే అది రెడ్డి అది కనిపించకూడదు, అది చిన్న మేకప్ అంటే మేకప్ లాగా ఉండాలి తప్ప అదే కాదు. ఇంకా హీరోయిన్ అనేది అమ్మాయికి లేదు. ఏమవుతుందంటే చాలా మందికి అంటే మేబి ముంబై నుంచి వచ్చిన హీరోయిన్స్ వాళ్ళకి వాళ్ళు ఏమవుతారంటే ఇక్కడ చాలా మంది మింగిల పోవలేక ఎలో దట్ మైట్ డీఎనర్జైజ్ దెమ్ వైల్ వర్కింగ్ ఇలా ఎవరు కూడా అంటే టిపికల్గా ఉండి పక్కకి వెళ్ళి కూర్చుని లేదంటే ఫోన్లు మాట్లాడే కంప్లైంట్ ఈ టైప్ చిన్న కస్టమర్స్ లేవు అవి లేవు అంటే ఈ మూవీకి వర్క్ చేస్తున్నాం కాబట్టి అసలు మాకు నిజంగా ఫ్రెండ్స్ హీరోయిన్ ఫ్రెండ్స్ కాదు వీళ్ళు ఐదుగురు ఫ్రెండ్స్ అని అంటారు హీరోయిన్ ఫ్రెండ్స్ అనకూడదు ఫైవ్ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు అది హ్యాపీనెస్. అంటే సార్ ప్రతి మూవీ డిఫరెంట్ డిఫరెంట్ జోనర్ లో ఉంటుంది రవితే సార్ గారికి ఒక మూవీకి ఒక మంచి అసలు సంబంధం ఉండదు గెటప్ కానివ్వండి ఏదైనా కానీ. సో ఈసారి హీ ఇస్ ఇన్ అ వెరీ డిఫరెంట్ అన్ని డిఫరెంట్ ఫీలింగ్స్ చేస్తారు రవితే గారు డిఫరెంట్ గెటప్స్ ఉంటాయి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తారు. రవి తేజ ఒకటి ఉంటుంది కదా అది మాకు ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఉంటాయి సార్ ఇప్పుడు మారుతుంది టైటిల్స్ మార్చుకోండి మీరు టైటిల్స్ పెట్టుకోండి ఏదైనా చేసుకోండి ఇవన్నీ బయట సినిమా యాక్టింగ్ లో ఇయే సినిమా కథలు మార్చండి మాకు బట్ లోపల ఉంటాడు కదా రవి తేజ అది ఎప్పుడు అండ్ ఎప్పుడు మా ఎప్పటి గారు కొత్తగా కాదు చాలా సార్లు ఇంటర్వ్యూలో చెప్పింది ప్రైవేట్ టైమ్స్ మేము అంటే షార్ట్ తర్వాత అంటే అదే అన్నాం కదా మీరు ఎలా అయితే ఇందాక గర్ల్స్ గర్ల్స్ కూర్చునేది అంటే అది మా తమిళ అమ్మాయి నుంచి నిత్యం జరుగుతాను ఎపిసోడ్స్ సీజన్స్ అది అంటే రవితేజ గారి గురించి అంటే మాకు కూడా జరిగింది ఏంటంటే ఒక రోజు టెంపుల్ డల్ గా ఉండి వివర్ లైక్ మా ఓన్ జోనర్ లో మేము ఉన్నాము డల్ గా సార్ పిలిచి మీరు డల్ గా ఉంటే బాగాలేదమ్మా సెట్స్ లో ఉన్నప్పుడు ఎప్పుడు అల్లరి చేస్తుండాలి అమ్మాయిలు అల్లరి చేస్తేనే బాగుంటారు దిస్ ఇస్ వాట్ హి సెడ్. సో అప్పుడు అల్లరి లేదు ఆయన లేదు అసలు ఎప్పటి నుంచో ఉన్న ఫ్రెండ్ లాగా అనిపిస్తాను
అది ఉండదు. నేను హీరో వీళ్ళు ఇంకో ఫ్రెండ్ అది అది ఉండదు. ఆయన చుట్టూ ఎప్పుడూ 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు. చుట్టూ ఫ్రెండ్స్ మధ్యలో ఆయన అది కాదు. ఆయన కూడా హీరోగా అంటే మనం ఒకటి అనుకుంటాం, ఒక సీన్ గట్టి ఒక సీన్ అనుకుంటాం, రాసినప్పుడు కానీ షూట్ చేసినప్పుడు మనం బాగుడు అనుకుంటే రోపి చెల్లిపోతాడు. రోపి బాగుడు ఇచ్చేస్తాడు. ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలని. అది కెమెరా ముందుకు వెళ్తే వేరే ఈ పక్కన ఏదో మాట్లాడుకోవడం, పక్కన గెలిచి మారిపోతుంది. అది యాక్టింగ్ ప్రేమించేవాడు. అండ్ ఈ మూవీలో చాలా మంది పెద్ద ఆర్టిస్ట్ ఆల్మోస్ట్ ఐ హర్డ్ సమ్ 150 160 50 మంది పేర్లు ఫస్ట్ లిస్ట్ లో ఉన్నారు ఇండస్ట్రీ. అంటే జగత్ బాబు గారు, సుబ్బరాజు గారు, అజయ్ గారు, విలాక్ అలీ గారు, ఇలా చూస్తే 50 మొత్తం మా అసోసియేషన్ లో సగం పేర్లు ఉన్నాయి. పెద్ద హెడ్స్ అన్ని ఉన్నాయి, సగం కంటే ఎక్కువ ఉన్నాయి. శివాజీ రాజా, రజిత, ప్రియ, సూర్యకుమారి, ఇలా చూసుకుంటే పెద్ద లిస్ట్ ఇదంతా. ఒకటంటే అందరూ అంత ఎంజాయ్ చేశారు, కంఫర్ట్గా ఉండాలని చెప్పారు, అంత ఎంజాయ్ చేస్తూ చేస్తారు షూటింగ్. లేకపోతే ఎంత స్పీడ్గా చేయడం, అంత క్వాలిటీతో చేయడం. అంటే ఆ 152 మెంబర్స్ అంటే ఆర్టిస్ట్ అందరితో మీరు ఫోటో పెట్టారు ఇన్స్టాలో, అప్పుడు ఎలా ఉందంటే మీరు కింద కూర్చొని అంటే చుట్టూ జనం మధ్యలో మీరు చుట్టూ వేరే యాంగిల్ చూడ ఫోటో ఎవరిని తీసుకున్నా చుట్టూ జనం ఉంటారు. చుట్టూ అదే మీ ఇద్దరు పక్క పక్కన కూర్చున్న దానిలో. అవును, మీ పక్కన చూసుకుని చుట్టూ జనం, చుట్టూ జనం. అంటే ప్రతి ఒక్కరు అంటే మూవీ పే అంటే టైటిల్ ఏదైతే ఉందో దానికి మొత్తం అందరికి వర్తిస్తుంది అది, చుట్టూ జనం మధ్యలో ఉన్నాం. సో ఈ మూవీతో నిజంగానే అందరిలో మార్పు వస్తే ఇంకా కిరాక్ ఉంటారు. అంటే వాళ్ళలో మనం చెప్పడం కాకపోతే సంథింగ్ న్యూ హస్ కమ్ టు అస్ ఆటోమేటిక్ గా. నువ్వు ఫోన్ తీసి పక్కన పెట్టాడు చుట్టూ జనం, చుట్టూ జనం. ఫోన్ డీటాక్స్ అయిపోతే ఇప్పుడు నేను ఫోన్ లేదంటే మళ్ళీ తీసుకుంటాగా పక్కన జీవితంలో ఫోన్ తీసి పక్కన పెట్టేస్తే జనం అందరూ చుట్టూ వచ్చారు. అసలు లోకం అంటే ఏంటో తెలుస్తుంది ఫస్ట్, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసు. లేకుంటే ఎక్కడ ఏదైనా జరిగిందంటే అక్కడ జరిగింది కదా అని మొత్తం అప్డేట్ చేయాలి లైఫ్ అండ్ సోషల్ అప్డేట్స్ కాదు. రోజు ఫ్రెండ్స్ పక్కన ఉంటే ఎవరో సంబంధం ఎవరు ముక్కుమో మెసేజ్ అనిపిస్తుంది, అది వీక్నెస్ అయిపోయింది. ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా ఫ్యామిలీ అందరూ కూర్చోండి, అది టైం దొరికింది తప్ప పండుగకి వెళ్ళినప్పుడు అందరూ ఉండగా సంబంధం లేని ఎవరు మెసేజ్ పెడితే దానికి రిప్లై ఇచ్చే వరకు మన స్పీకర్ ఎడిషన్ అయిపోయింది సార్. అండ్ సో అంటే ఇదంతా పక్కన పెడితే మీరు ఆల్రెడీ ఒక లవ్లీ మ్యూజిక్ ఇస్తారు ప్రతి ముందు. అంటే మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఆయన సార్ ఇస్తారే నాకు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఆ పాట కనిపిస్తే ఇది ఆ మూవీ సాంగ్ కదా అని ఆ ఫీల్ మాకు వస్తుంది. అంటే ఇప్పుడు ఓన్లీ కళ్యాణ్ కృష్ణ గారి పాట లేకుండా లేదు. నేను సాంగ్ చేసినప్పుడు నేను అలనాటి రామచంద్రుడు దానికి ముందు పెద్దరికం సాంగ్ లేదు. పెద్దరికం అంటే పెద్దరికంలోనే ముద్దుల జానికి పెళ్ళింది పల్లకి తీసుకెళ్తున్నారు ఆ పాట ఉంటుంది. అప్పట్లో ఏ వీడియో క్యాస్ట్ చూసినా మ్యారేజ్ క్యాస్ట్ ఆ సాంగ్ పెళ్ళి పెళ్లి కూతురు లేకపోతే తర్వాత ఆలనాటి రామచంద్ర ఆ తర్వాత అంత పెళ్లి సార్ వచ్చే గానీ అంత నిలబడి నేను దేవి గారికి చెప్పినా రామయ్య శాస్త్రి చెప్పిన ఈ పాట ఇక్కడ అయిపోవు కనీసం 20 మినిట్స్ పాట ఉంటుంది ఛాన్స్ ఉంది పాట అప్పుడు అది రారండి రారండి టైటిల్ సాంగ్ అది నాకు బాగా ఫేవరెట్ ఆ సింగర్. అండ్ ఆ వ్యూ కూడా చాలా బాగుంది. ఏ పిక్చరైజేషన్ ఏదైతే ఉందో సాంగ్ ది మొత్తం కలకలలాడుతూ ఉంటుంది స్క్రీన్ అంతా కలర్ఫుల్. యాక్చువల్లీ మీరు సెట్ అలా ఆడిషన్ తీసుకునే కూడా చాలా వెరీ ఎనర్జెటిక్ క్యారెక్టర్. షీ వాస్ వెరీ ప్రిటీ ఇన్ దట్. అంటే ఆ అవుట్ఫిట్స్ లో శక్తి మ్యూజిక్ సౌండ్ ఇష్టం కొత్త సౌండ్ ఇవ్వండి. ఈ సినిమా అనుకున్నప్పుడు రెగ్యులర్గా టెక్నీషియన్ డిస్కస్ వచ్చినప్పుడు నేను శక్తికాంత్ అనుకున్నాను. ఇట్లా శక్తికాంత్ అంటే పేరు తెలియదు, నేను చేసిన పనే తెలుసు. శక్తి అంటే ఫిదా పని చేసే సినిమా కొత్త సౌండ్ ఏమవుతుంది పోయాడు. కొంతమంది అన్నారు
తను అది చేసిన రెండు క్లాస్ సినిమా కదా అది, ఇది మాస్ సినిమా అంట. టెక్నీషియన్స్ మంచి, టెక్నీషియన్ మంచి, ఆర్టిస్ట్ కరెక్ట్ అయితే ఏ క్యారెక్టర్ లేదు, టెక్నీషియన్ కరెక్ట్ అయితే ఏ ఏ మ్యూజిక్ ఏ సినిమా అది డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్. చిదాకి నెల నెల టికెట్ అని పాఠం చేయలేడు. సో ఇది ఇది చేయాలి, నాకు అది చేయాలి, నాకు చేశాడు. దీంట్లో లవ్ యూ లవ్ యూ సాంగ్ ఒక పక్కన, నమస్తే సాంగ్ ఓకే ఉంటే, చుట్టూ జనం సాంగ్ ఓకే ఉంటుంది. సో తను చాలా చాలా మంచి మ్యూజిక్ ప్రాణం తను. తను గొప్ప విషయం ఏంటంటే అందరూ చేస్తారు మ్యూజిక్ కవర్ చేసి. ఒకటి చే ఒక సినిమా చేసినప్పుడు 100% 1000% అందరూ దాని మీద వేరే డిస్కషన్ ఉంటుంది. తను ఇంకా ఎంత ప్యాషన్ అంటే మ్యూజిక్ అంటే, ఇప్పుడు గ్యాప్ వస్తే మా సినిమా అయిపోయింది, వేరే ఆ ఫ్రెండ్ది వేరే సినిమా స్టార్ట్ చేసి తెలియదు. తను కీబోర్డ్ సెషన్స్ చేసి పంపిస్తాను, ఎందుకంటే నాకు ఇష్టం తెలియదు కీబోర్డ్ గిటార్ అంత రేంజ్ లో ఉండడం అవసరం లేదు. తను నా ఫ్రెండ్ చేస్తున్నాడు, నాకు ఇష్టం చేయడం అంటే కొన్ని మంచి ట్యూన్ వచ్చేసి దాచుకుందాం పెట్టుకోండి, నా ఫ్రెండ్ సినిమా చేస్తాడు అది గిద్దాం. నాకు నిన్న ఎక్స్పీరియన్స్ నేను జరిగింది, ఇక్కడ కూర్చొని ఏదో హన్ చేస్తూ ఆ నోట్స్ చెప్తాడు, ఎందుకంటే నా ఫ్రెండ్ ఒకటి ఫీల్ గైడ్ జరుగుతుంది, నోట్స్ అడిగాడు ఇస్తాను. ప్యాషనెట్ అది సో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? దేనికి బాగా కనెక్ట్ అయింది అంటే ఆబ్వియస్లీ ఉంది కాబట్టి అన్ని సాంగ్స్ నమస్తే అన్ని బాగుంటాయి. అంటే అట్లా యూనో ఆ చెక్క ఒకటి సిగ్నేచర్ సార్, ఒకసారి ట్రై చేయి, ఒకసారి ట్రై చేయి. మేము టీజర్ టైమ్ లోనే అసలు ఆ ట్యూన్ ఒకసారి ట్రై చేయి అది రాగానే అబ్బా వచ్చేసింది. సో సార్ మీకు ఫేవరెట్ నమస్తే చేస్తున్నారు. సో ముఖేష్ ఈ టైంలో నాకు కరెక్ట్గా టైం దొరికింది, రవి గారు అన్నాడు కదా అన్నాడు, తను చాలా మంచి, తను 600-700 యాడ్ ఫిల్మ్స్ చేసినాడు, కెమెరా పెట్టాను 4-5 ఫిల్మ్స్ చేశాడు, కెమెరా చేశాడు. తనలో బెస్ట్ ఏంటంటే స్పీడ్, మీరు చూసాడు అన్ని ఆర్టిస్టులు వీటి చూసినప్పుడు అటు అటు ఫ్రేమ్ పెట్టి రెడీ రెడీ అని చెప్తాడు. అంతమంది ఆర్టిస్ట్ ఉన్నా షార్ట్ అవగానే ఒక్క నిమిషాలు కూర్చుందా అన్ని సినిమాకి ఉంటారు, ఈ సినిమా మరీ కష్టంగా ఉన్నారు. తను లాస్ట్ వన్ వీక్ డిఏలో ఉంటాడు, పాపి ఇచ్చే వరకు గుంపుడల్ల డిఏలో కూర్చొని చేసి బెస్ట్ కాంప్లిమెంట్ తనకి మా కాంప్లిమెంట్ చెప్పాలి. సినిమా చూసి సెన్సార్ చూసి సార్ పెయింటింగ్ లో ఉంది సార్ సినిమా ఫోన్ చేసి అంత బాగా చేశాడు. ఒప్పుకోడు అసలు ఎంత పర్లేదు, షార్ట్ బాగానే లైట్ కొంచెం వచ్చింది, ఆ సన్లైట్ గురించి వెయిట్ చేసి దానికోసం ఆఫ్టర్నూన్ చేస్తే మార్నింగ్ షిఫ్ట్ చేయించాడు, నేను తిరిగి చేసి ఈవినింగ్ చేస్తాను సార్, ఎందుకంటే లైట్ బాగుంటుంది ఒక్క షార్ట్ గురించి. దానివల్ల దానికి భారీగా పెయిన్ ఏం మారిపోదు, కానీ ప్యాషన్ అది చేస్తే నా సినిమా బాగా వస్తుంది. అలాగే ఎడిటర్ చూడాలి సార్ ఇంత స్పీడ్గా చేసి నాకు మార్నింగ్ షూటింగ్ చేసి ఈవినింగ్ వచ్చి ఎయిటింగ్ లో చేసినాడు, అప్పుడు రెడీ చేసి పెట్టేసేవాడు, రష్యతో పంపించుకొని రెడీ చేసి పెట్టుకోండి, ప్లస్ తెలిసిన చూడండి విజయ్ కూడా తనే చేశాడు. నాకు అసలు మెయిన్ పిల్లర్లా ఈ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో లేకపోతే చేయాలి. సినిమా అంతా అయిపోయింది 2 మంత్స్ ఎడిటింగ్ పెట్టుకుని రిలీజ్ చేయడం, ఏ రోజు ఆ రోజు ఎడిట్ చేసి చూపించాడు, ఇప్పుడు కూడా ఇక్కడ కాపీ చెక్ చేస్తాను. ఆయన ఇప్పటికీ కూడా అదే నచ్చింది శక్తి కాంత్ చోటా ప్రసాద్ సచ్చన్ ముగ్గురు డిటిఎస్ చూస్తున్నారు సినిమా అక్కడ ఉన్నారు అయిపోయింది ఓవర్సీస్ బాబీ రెడీ అయింది ఇక్కడ ఇంకా ఏం చేయగలం చూస్తున్నారు. చూస్తున్నారు చూసి ఇంకా ఈవినింగ్ వరకు అప్డేట్ చేయడానికి టైం ఉంది. సో ఇంకా ఎవరో బెటర్ చేయొచ్చు అని అక్కడ చూస్తున్నారు ఇప్పుడు నేను ఫైనల్ చేసుకుంటాను. సో సుబ్బరాజు పోకరిలో ఒక డిఫరెంట్ రోల్ అంటే ఎన్నో సినిమా చేశారు ఒక్కొక్క దాంట్లో ఒకటి అంటే అంటే పోకరి అనేది బాగా గుర్తుండిపోతుంది అంటారా
సో నెక్స్ట్ అంటే నేను బాగా మీకు కనెక్ట్ అయిపోయింది డీజే దట్ ఈస్ అల్టిమ్ అంటే మీరు ఎప్పుడైతే ఆ సీన్లో ఉన్నారో పిచ్చ పిచ్చగా నాకు సో అవా అయిందవా ఇక్కడ బాగుందా అంటే అది తెలిసిపోతుంది దట్ యూఆర్ వెరీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ సో అక్కడ కోపం అండ్ బాహుబలిలో అమాయకత్వం డీజేలో అసలు దానికి ఏం పేరు నాకు తెలియదు అదొక డిఫరెంట్ సినిమాలో ఏంటంటే మధ్యలో నేను చుట్టూ జనం అనుకున్నా ఇదే ఏదో లాజికల్లీ మీరు చెప్పేస్తాను బట్ ఈజ్ ఇట్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అంటే ప్రీవియస్ మూవీస్ కంటే ఇది డిఫరెంట్గా ఉందా లేకుంటే ఇది అలానే కోపంలో ఉందా అన్ని డిఫరెంట్గా చెప్పకూడదు అంటే సినిమా చూసినప్పుడు ఈ క్యారెక్టర్ విపరీతంగా లేదు ఆయన చేసిన సినిమా ఎన్ని సినిమా దాని నుంచి అతీతంగా ఏదో కొత్త క్యారెక్టర్ అయితే చేయండి ఈ సీన్ కనుగొనగా ఈ సీన్లో మనకి ఏం కావాలి ఎక్కడైనా ఆయన సినిమా చూస్తుంది అర్థం అవుతుంది చిన్న చిన్న క్లోజ్ షాట్స్ ఉంటాయి చిన్న ఎక్స్ప్రెషన్స్ పడిపడి నవ్వు ఎందుకంటే మొత్తం అక్కడ జరిగే సీన్ ఒక ఎక్స్ప్రెషన్లో అసలు చూపిస్తాయి ఎక్స్ప్రెషన్ పడిపడి నవ్వు అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాగానే చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఒక 5-6 టైమ్స్ సో మీకు ఏదైతే పర్ఫెక్ట్ అవుట్పుట్ కావాలో సుబ్రహ్మణ్యం చేశారు క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుంది థియేటర్ మొత్తం థియేటర్ మొత్తం అవ్వకపోతే నేను నేను పెట్టే ఛాలెంజ్ పడి పడి నవ్వుతారు అంటే అది సపోర్ట్ వచ్చేస్తా క్యారెక్టర్ ఇప్పుడు ఆయన తలుచుకొని తలుచుకొని అదే నవ్వుతుంది ఇప్పుడు ఈ సినిమాలో నా క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ సో నెగటివ్ షేడ్ ఎవరైనా పాజిటివ్ షేడ్ ఉంటుందా లేదండి విలన్స్ లో కూడా కొందరు అంటే పేరుకి విలన్ ఉంటారు కానీ ఎక్కడో ఒక దగ్గర అంటే డీజే లో కూడా విలన్ కిట్ కదా పెళ్లి చేసుకుని వేరే వాళ్ళు అడుగుతారు అమ్మాయి పెళ్లి చేసుకుంటా అని వస్తుంది ఈ క్యారెక్టర్ తప్పు కాదు ఆయిలో ఒక అమ్మాయి కట్టు ఉంటుంది ఆ క్యారెక్టర్ లో తప్ప మోసం చేసింది హీరోయిన్ ఎవరినో ప్రేమించారు రావడం ఏంటి జలగా అమ్మాయి అంత అది చేస్తారు అంటే సుబ్బరాజ్ గారు అనగానే చెప్పాలంటే సో అంటే మీరు ఎప్పుడైనా మీ ఒరిజినల్ క్యారెక్టర్ మూవీలో ఎప్పుడైనా చేశారు వాట్ యాక్చువల్లీ సుబ్బరాజ్ నేను చెప్తా కేవలం నేను చాలా పార్టీలో అక్కడ ఫ్రెండ్ బర్త్డేలో చాలాసార్లు వెళ్ళాం హలో అంటే హాయ్ ఎవరికి ఉండేది ఈ సినిమా చేసిన తర్వాత నేను విపరీతంగా కనెక్ట్ అయ్యాను తక్కువ రోజు 15 డేస్ కలిసి ఉంటాం షూటింగ్లో బట్ చాలా కనెక్ట్ అవుతారు బేసిక్గా ఆయన ముందు చెప్పకూడదు చాలా మంచి మనిషి నువ్వు ఒక ఫ్రెండ్ని చేయాలి ఎక్స్పెక్ట్ చేస్తావు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంత ఫ్రెండ్లీగా ఉంటుంది నీ ముందు చెప్పాను ఎవరి చెప్పా నేను దూరం చూసి ఉంటాను అనుకో నాకు డౌట్ ఉండేది అంత కంఫర్ట్గా ఉంటుందా లేకపోతే వర్క్ విషయంలో కంఫర్ట్ వర్క్ అయితే ఇంకా నేను నేను ఎక్స్పెక్ట్ చేసాను 10 టైమ్స్ ఎక్కువ కంఫర్ట్ పర్సనల్గా కూడా నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు సీరియస్గా
ఇండస్ట్రీలో ఇంప్రెషన్ అది కదా. ఆ రోజు కామరేజ్ లో ఫోటో తీసుకు చెప్పాను ఆర్టిస్ట్ కామరేజ్ హోటల్ ఆర్టిస్ట్ ఉన్నాను. ఆ రోజు 6:30 అవుతుంది, ఆయన థింకింగ్ క్యాంప్ వస్తుంది, అందరూ ఫిక్స్ చేసుకోవచ్చు ఎందుకంటే అందరూ మెయిన్ ఆర్టిస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ పెద్ద ప్రెజర్ తీసుకోవద్దు, ఇంకొందరు చూచే పంపించాను మన తర్వాత చేసుకోవచ్చు. ఆ రోజు లాస్ట్ షాట్ ఆయన చేసుకుంటారు లాస్ట్ షాట్ ఉన్నాడు అయ్యి అనుకున్నాను కదా అయ్యే వరకు ఉన్నాడని గుర్తులేదు. ఈయన అందరి ఫ్యూచర్స్ పంపించేసి లాస్ట్ షాట్ చేశాను, అంటే అంత కంఫర్ట్ ఇచ్చాను. ఆయన ముందు వెళ్ళిపోవాలి 7:00 to 6:00 అంటే నేనేం చేయాలి, ప్రజలు నా మీద పడిపోతుంది డెఫినెట్ గా. ప్రజలు తీసుకుని ఫ్యూచర్స్ పంపించాను సీనియర్ ఆర్టిస్ట్ అదే కాకుండా నన్ను పైతీకి సరే ఎంత ఉంది అంటే ఎక్స్టెండ్ అవుతుంది అందరినీ పంపించాను, అందరూ ఆడుకున్నట్టు వేరే షూటింగ్ పెట్టాను. అలా స్వార్థం కూడా ఉంటుంది కొంచెం సో వాట్ యు ఫెల్ అంటే తన యాక్టింగ్ ప్రకారం చూస్తే ఈవిడికి మన హీరోయిన్ కి ఏంటంటే బేసికల్ గా వెరీ అంటే వెరీ ప్రిటీ ఫేస్ తో అలాంటి ప్రిటీ ఫేస్ ఏంటంటే ఓ ఎలా తీసిన యాక్ట్ చేసి అక్కడ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ వండర్ఫుల్ గా వచ్చేస్తాయి. సో ఎక్కువ కష్టపడక్కర్లేదు అందులో కూడా మన సినిమాలో కూడా నేను కొంచెం రష్ వస్తున్నప్పుడు అమ్మ పెద్ద యాక్షన్ చేసి విపరీతంగా పర్ఫార్మెన్స్ చేసేక్కల జస్ట్ చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ తోనే పర్ఫార్మెన్స్ బాగా అద్భుతంగా ఉంది. అది ఒక ఇప్పుడు ఆ ఫోటో చూసిన కనిపిస్తుంది పర్ఫార్మెన్స్ అంటే యాక్ట్ చేసే అది అమ్మాయి ఆయన కూడా ఆ ఫోటో చూస్తే అంతే క్యారెక్టర్ లో ఉండడం అది అది దాటి బయట నాగేందర్కి చేయాలి అది ఈ సినిమా అయిన తర్వాత దాన్ని సార్ అంతవరకు తర్వాత ఇంకా నాకు వచ్చిన ఒకే ఒక ఐడియా ఈ సినిమా ఈ స్క్రిప్ట్ అది రవితేజ గారు ఫిక్స్ అయిన తర్వాత టైప్ ఆయన చెప్పారు తెలిసిపోతుంది కదా వెరీ డౌన్ అంటే థియేటర్ లో అదే స్టోరీ పక్కన కూర్చుని అక్కడ దొల్లుతా ఇష్టం సూపర్ కంఫర్టబుల్ ఉండేది అది మళ్ళీ బెంచ్ బాల్కనీ ఏంటంటే చైర్ చైర్ టికెట్ ఏంటంటే ఎలుపుకొచ్చిందండి నైట్ నైట్ ఒకసారి ఆ మేడ్ల ఎమోషన్ లో మన సినిమా చూసిన ఎమోషన్ లా కదులుతూ ఉంటే అది అది ఒరిజినల్ నైట్ టికెట్ అంటే. సో మీరు అప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యారు రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడైనా
అప్పుడేంటే దానికి వెళ్ళడం సార్ అక్కడికి కూర్చొని చూడడం సార్ నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఎక్కడ చూసా ఉంటాను తెలుగు స్కూల్లో ఉన్నప్పుడు 5 రూపీస్ ఇది మా అమ్మమ్మ గారు 5 రూపీస్ కూర్చీ 3 రూపీస్ పెంచి ఉండేది 2 రూపీస్ టికెట్ ఉండేది. మాకేం చేశారంటే మా కలిసి చదువు సినిమా కంటే టికెట్ 5 రూపీస్ కూల్ డ్రింక్ ఇంత ఇచ్చేవారు. ఎక్స్ట్రా కూల్ డ్రింక్ తాగడానికి మేము ఎందులోకి వెళ్ళాం ఇక్కడ కూర్చుని ఆ డబ్బులతో ఎక్స్ట్రా కూల్ డ్రింక్ తాగేవాళ్ళు. నేల టికెట్ నేను చూసింది ఊళ్ళో ఉన్నప్పుడు చూడలేదు హైదరాబాద్ వచ్చిన అసినేటి జాయిన్ అయిన తర్వాత నేను ఆర్టిస్ట్ క్లాస్ పెట్టుకుంటాను. ఏ సినిమా దిగిన ఫస్ట్ బాల్కనీ చూపించాను సెకండ్ టైం నేల టికెట్ చూపించాను. నేల టికెట్ ఇక్కడ నేల చేసే ఉండేది ఆ రియాక్షన్ వేరే ఉంటుంది. అడిగేవాడిని ఒకసారి మొన్న కూడా చెప్పాను విషయం నా పక్కన మున్సిపాలిటీలో వచ్చే ప్రభావం ఉంటుంది ఆవిడ 65 ఇయర్స్ నేను జరిగినప్పుడు 10 ఇయర్స్ ఆవిడ సినిమా చూసినప్పుడు అడిగాను మీకేం నచ్చింది ఇక్కడికి ఇది బాగుంది ఇలా పోయి బాగుంది కదా సినిమా అంతా అయిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆపి సెకండ్ ఫ్రై అయిన తర్వాత ఈ సినిమాలో మీకు ఏముంటే బాగుంటుంది నవ్వుకోవడం ఉండాలి ఒక సినిమాలో 7 పాస్ట్ 3 చోట్ల బాగుంటుంది పాటలు బాగుండాలి ఇవి ఉంటే చాలా అవి ఏంటంటే నవ్వించు ఎలా నవ్వించాను ఒకసారి స్లాప్స్టిక్ కామెడీ ఎంత వర్కౌట్ అవుతుంది వాళ్ళ టెన్షన్లో మర్చిపోయిన ఎవరు కదా వాళ్ళ బాధలు ఎక్కడో చోట కనెక్ట్ అయ్యారు కదా సినిమాలో అంశాలు సాంగ్స్ అనేది నిజంగా అవ్వబాటు వైఫ్ ఏదైనా పాటలు పాడుకుంటే పాటలు ఏమి ఉండవు అది ఒక ఇమాజినేషన్ ఇలా ఉంటే బాగుంటుంది కదా మన కూడా మన బాగా చూసుకుంటే బాగుంటుంది కదా అని ఇంతే మౌంటేజ్ జరుగుతుంటే లైఫ్లో సాంగ్ ఉండదు ఆ షాప్కి ఈ షాప్కి వెళ్తే సాంగ్ ఉండవు. సినిమా ఏంటంటే ఎడిట్ చేసి బాగున్నప్పుడు ఈ షార్ట్ పడదు వైఫ్ని షార్ట్ పడద్దు అంటే అది ఎలా నిమిషం చూడాలి సో అలా మీరు జనం మధ్యలో ఉండి వాళ్ళకి అసలు ఏం కావాలి అని తెలుసుకొని అంటే మీకు ఒక థాట్ జనాలు సినిమా ఎందుకు చూడాలి రియాక్ట్ అవుతున్నారు అనేది ఒక్కొక్కసారి చిన్న చిన్న డైలాగ్ కి ముందు అక్కడ అప్లోడ్ వస్తుంది కింద క్లాస్ రూమ్ వాళ్ళు ఇప్పుడు వెంటనే ఓపెన్ అవుతారు హై క్లాస్ రూమ్ కొంచెం ఆలోచిస్తారు దీనికి లాజిక్ ఏంటి ఇది ఏంటి అదేంటి ఆలోచించినప్పుడు రియాక్ట్ అవుతారు చాలా సార్లు కింద రావడదు విలన్ హీరో కొట్టేయడం అనగానే ఫస్ట్ విజిల్ పడేది అక్కడే పేపర్ పైన కూడా వేస్తారు పైన రాదు కింద కరెక్ట్ హీరో దగ్గర అంటే జనరల్లీ హీరో హీరోయిన్ అలా ఎంట్రీ వచ్చినప్పుడు కింద పేపర్ లేదని ఫస్ట్ అక్కడే అవి పైన ఉండి కూడా ఇక్కడ ఎంత మనం పని చేద్దాం అంటే మన సినిమాకి నాలుగు సూపర్ బ్లాక్ తీసి పెట్టుకోవాలి టోటలీ నేను బ్లాక్ చేద్దాం సూపర్ మిగతా పని చేస్తాం ఇంకొకటి ఈ సినిమా నేల టికెట్ అంటే అంత మాస్ కాదు మాస్ అంటే ఈ సినిమాలో జనం మాస్ టైటిల్ జనం కోసం టైటిల్ నేల టికెట్ అంటే కింద నుంచి స్టార్ట్ అయిన లైఫ్ లో అనేది ఈ అందరి టైటిల్ కాదు అంటే అంటే జనరల్లీ రవితేజ గారు రియల్ లైఫ్ లో కూడా ఎన్నో స్ట్రగుల్స్ చేసి అయినా ఇంత ఇంత ఎత్తుకెదిగారు అయినా సరే హీస్ వెరీ డౌన్ టు ఎర్త్ వాట్ వి హావ్ ఎక్స్పీరియన్స్ వి అంటే అంటే ఆయనకు తెలుసు ఒక్కొక్క మెట్టు కష్టం ఏంటో అని తెలిసినా కూడా ఏ ఆర్టిస్ట్ కూడా హీల్ నెవర్ డిగ్రేడ్ ఎనీవన్ హీల్ బి ఎంకరేజింగ్ అంటే వీళ్ళని ఇక్కడ పెట్టాలి అసలు ఐ హావ్ నెవర్ సీన్ అంటే ఈ నెల టికెట్ షూట్ టైంలో సో దట్ ఈస్ వాట్ వీ హావ్ సీన్ సో ఫైనల్గా ఆడియన్స్కి మీ మాట్లాడటం వాట్ యూ వాంటెడ్ టు సే సోషల్ మీడియా కొంచెం దూరం పెట్టండి జనాలు దగ్గర అవ్వడం చూడండి ఎందుకంటే మన చుట్టూరు ఉంది ప్రపంచం మన చుట్టూరు ఫ్రెండ్స్ ఉన్నారు మన చుట్టూరు ఆనందం ఉంది ఎక్కడో ఎవరో ఏవో పెట్టి చూసి ఆనందపడటం కన్నా మన చుట్టుపక్కల ఆనందం అనుభవిస్తే అద్భుతం అని నా ఉద్దేశం అండ్ ది వెరీ పాయింట్ ఆఫ్ దిస్ ఫిలిం ఇస్ ఆల్సో ద సేమ్ అంటే చుట్టూరు జనం ఉన్నారు అందులో ఉందా మనం ఎక్కడో సోషల్ మీడియాలో యాక్ట్ లేదు బాగుంది ఇప్పుడే ఎలా ఉంటే ఇప్పుడే ఎలా ఉంటే ఇంకా ఐ కాంట్ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ 5 ఇయర్స్ ఇంకా ఎలా ఉంటుందో అంటే ఆ తర్వాత ఇప్పుడు నా తెలిసి నెక్స్ట్ 5-10 ఇయర్స్ ఏమవుతుందంటే డివైస్లతో తిరుగుతుంటాం మనం చేతికోటి చెవికోటి నోటికోటి ఉంగరాలు ఇవన్నీ డివైస్ వచ్చేస్తాయి కళ్ళజోడు స్క్రీన్ ఉంటుంది అడుగు తిరుగుతుంటాం ఇంకా జనం ఉండరు అంటే ఇప్పటి నుంచి అది ఇంకా తప్పదు మ్యాక్సిమం జనంతో ఉంటే అండ్ ఈ సినిమా చెప్పదలుచుకున్న ఉద్దేశం కూడా అదే లైక్ దట్స్ ఇట్.
అది నేను అది సలహా ఏం కాదు, నేను అదే చెప్తున్నాను. గుర్తు చేయకూడదు, మనకు అన్ని తెలిసి ఒకసారి నెగ్లెక్ట్ చేస్తాం. సీనియర్ సిటిజన్ మర్యాద వాళ్ళకి తెలియదు, బస్సు సీట్ కూడా ఎందుకు ఒక లైన్ నిలబడతాం అంటే ట్రైన్ కో ప్రతి ఒక లైన్ నిలబడినప్పుడు ఆ చెక్కింగ్ వెళ్ళినప్పుడు వెనక పెద్ద ఆయన ఉంటే ముందుకు ఎందుకు అని ముందు వచ్చాను కదా అంటే నిలబడరు అక్కడ నిమిషాలు ఏమవుతుంది. ఆయన పెద్ద ఆయన కదా, ముందు పంపిస్తారు పంపిస్తారు రిలాక్స్ అవుతారు కదా ముందు. అది తెలిసి కూడా ఈ ఫోన్ చూసుకుంటుంది ఎవరికి తెలియదు. అన్ని తెలుసు, ఒక్కొక్కసారి కేర్లెస్ గా మర్చిపోతున్నారు, ఒక్కొక్కసారి ఈ హడావుడు ఎప్పుడు మర్చిపోతున్నారు. ఒకసారి గుర్తు చేయడం మనుషులు ఇంపార్టెంట్, మనుషులే కావాలి. ఎన్ని కోట్లు ఫైనల్ గా అంటే ఇంకా మరీ నెక్స్ట్ లెవెల్కి చెప్పాలంటే ఎన్ని వేల కోట్లు ఉన్నా అంటే వాళ్ళకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు అనుకుంది లేరే ఏంటి అనే ఫీలింగ్ రాగలిగితే ఫేస్బుక్ లోని నేను చెప్పింది అంతమంది మన నిజ జీవితంలో మన చుట్టూ ఉండగలిగితే అదే అద్భుతమైన అచీవ్మెంట్ అంట. మోర్ దాన్ లైక్స్ కన్నా నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు నీ ఫ్రెండ్స్ పేరు తెచ్చుకోవాలి, నువ్వు బాధలో ఉన్నప్పుడు చాలాసేపు ఆలోచించి ఏదో ఒక పేరు గుర్తొచ్చు. ఆయన ఫ్రెండ్స్ నువ్వు హ్యాపీనెస్ అంత బర్త్డేకి ఎంతమంది అని పిలవచ్చు, కానీ నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఫోన్ చేసి చెప్పాలి అందరూ చెప్పకూడదు కాదు. అయితే బర్త్డే కాదు ఎంతమంది లిస్ట్ రాస్తారు, పెళ్లికి లిస్ట్ రాస్తారు, 1000 మంది లిస్ట్ రాసి అందరికి కార్డులు ఆలోచినప్పుడు ఫస్ట్ గుర్తొచ్చుకోండి. నిజమే అలాంటి ఫ్రెండ్స్ని మనం కావ సంపాదించుకోవాలనుకుంటే ఓపెన్గా ఉండండి, అంత మాట్లాడాలి, అంత టైం స్పెండ్ చేయాలి. మన ఇష్టాలే, ఎవరో పర్ఫెక్ట్ మనిషి కాదు, ప్రతి ఒళ్ళు ప్రాబ్లమ్స్ వస్తుంది. ఓపెన్గా ఉండాలి. ఒకసారి చాలాసార్లు ఎక్స్క్యూజ్ చేయాల్సి వస్తుంది, అది చేయకపోతే ఎవరితో రెగ్యులేషన్ ఉంటుంది. అన్నీ పర్ఫెక్ట్ అయితే అంత చేయలేదు, ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాడు కోపం ఉంటుంది, ఒకటికి దాచుకునే తత్వం ఉంటుంది. ఈయన ఉన్నానంటే కంపేషన్ బాక్స్ ఎవరే లేని చెప్పినా సేమ్ నాకు ఎవరైనా ఒక విషయం షేర్ చేసుకుంటే ప్రాణం పైన మూడు వ్యక్తి కాదు. నన్ను నమ్మి చెప్పాడు, నాకు ప్రౌడ్ అది, నన్ను అంత నమ్మితే నాకు ఒక మాట చెప్తాడు అనేది నాకు నేను చెప్పాను. ఆయన అంతే సేమ్, మిగిలిన ఏం మాట్లాడే ఎవరి గురించి మాట్లాడారు, ఆయన శత్రువుల గురించి మాట్లాడమో లేదు, ఆయన నన్ను గురించి మాట్లాడు దాచుకోవాలి. అప్పుడే కదా మనం ఆయనతో షేర్ చేసుకోవాలి. కాబట్టి నేను ఎంత నమ్మితే వచ్చి మా దగ్గర మాట చెప్తాను, ప్రతి స్కూల్ అంతా చెప్తాను ఇంకే అది ఈ రకంగా నెల టికెట్ ఇంకొక 3 రోజుల్లో మా అందరి ముందు రాబోతుంది. సో మీ క్రూ అందరికి, క్యాస్ట్ అందరికి మా తరఫున ఇంకా మజా వస్తుంది ఆ నెల టికెట్ లో ఉన్న మజా నెల టికెట్ లో కూర్చొని చూస్తేనే కిక్ ఉంటుంది. సో అది మ్యాటర్.